రైట్. బొల్సెడ్ శ్రీనివాస్ గారు జనసేన నాయకులు జాయిన్ అయ్యారు. బొల్సెడ్ శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, వినబడుతుందా? ఒక్క నిమిషం అండి. ఏమా, హలో లక్ష్మి గారు. నమస్తే అండి. ఏంటి కాపు నాయకులందరూ ఈరోజు మీ నివాసంలో సమావేశం కాబోతున్నట్టు తెలుస్తుంది. మొన్న రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అయ్యారు. అంటే మంత్రులు అవడం అదో పెద్ద సమస్యగా మారిందిలే, కానీ అంటే ఎందుకు మళ్ళీ ఇప్పుడు మీ పార్టీ నుంచి కాపులు ఎందుకు సమావేశం అవుతున్నారు? మేము మామూలుగా అసలు ఇప్పుడు ఒక కాపులు ఒక మీటింగ్ పెట్టి కాపులు సపోర్ట్ చేయమని చెప్పాలమ్మా. అంతేగాని ఒక కాపును తిట్టడానికి మీటింగ్ పెట్టకూడదు. అంటే అది కాపుల్లో సరిపోద్ది లేదు, ఆ పార్టీలో అనేది చెప్పాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళని కూడా అభినందించాలి. ఎందుకంటే కాపులు వేరే పార్టీలో మంత్రులుగా చేసి ఎమ్మెల్యే ముందు అభినందన తెలియజేస్తాం. ఆ తర్వాత వాళ్ళు అడిగిన వాటిలన్నింటికి సమాధానం చెప్తాం. ఏదైతే ఆ రోజు మరి వంగవీటరా మోహన్ రంగా గారి గురించి మాట్లాడారు చాలా మంది నాయకులు, మరి అదే వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయిని వైసీపీ నుంచి బయటికి పంపినప్పుడు ఈ యొక్క మంత్రులు ఏం చేశారు? అదే రకంగా వంగవీటి మోహన్ రంగా గారికి బద్ధశత్రువైనటువంటి నెహ్రూ గారి అబ్బాయిని మళ్ళీ వైసీపీ పార్టీలో తీసుకొచ్చినప్పుడు ఈ కాపులంతా ఏం చేశారు కూడా సమాధానం చెప్పాలమ్మా. ఇలాంటివన్నీ కొన్ని కొన్ని సూట్ ప్రశ్నలు వేయడానికి ఈ రోజు మీటింగ్ తప్ప మేమైతే వాళ్ళలాగా ఏదో రకంగా దూషించాలి అనే ఆలోచనలో మాత్రం కాదమ్మా. వాళ్ళు ఏదైతే ప్రశ్నించారో వాళ్ళన్నింటికి మేము సమాధానం చేస్తాం. అంటే ఈ వీడంతా కలిసి పవన్ కళ్యాణ్ తిట్టడానికి మీటింగ్ పెట్టుకున్నారా, లేకపోతే ఆయన తోట త్రిమూర్తులు గారు అన్నారు కదా సీఎం కావాలి, కాపులు సీఎం కావాలి అన్నారు కదా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని ఏమైనా పెట్టుకున్నారా, లేదంటే వాళ్ళల్లోనే ఎవరైనా సీఎంగా అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవ్వాలని పెట్టుకున్నారా? మీరు ఇది కూడా ఎందుకు ఆలోచించకూడదు? నేను కూడా ఒకటి చెప్తాను, 2019లో పవన్ కళ్యాణ్ గారు సీఎం గా సింగిల్ గానే పోటీ చేశారు. ఆ రోజు ఈ నాయకులంతా వైసీపీలో ఉన్నారు, వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. కానీ దాని గురించి మనం పెద్ద ఆన్సర్ చేయక్కల. ఇప్పుడు నేను ఒక సవాల్ విసురుతున్నా, జగన్మోహన్ రెడ్డి కనుక కాపులు సీఎం చేస్తాడండి? కాపులు మేము ఎగ్నెస్ట్ కాదు, కాపులు ఆయన ఆయన పార్టీలో ఆయన సీఎం చేస్తాడా? చేయడు కదా. ఇవాళ జనసేన పార్టీ అందుకే మొన్న మీటింగ్ పెట్టారేమో. కాపుల మీటింగ్ లో ఎవరున్నాయండి? జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డి కాపులు అండి. కాపులు ఆరాధ్యం ఏంటి వాళ్ళకి? అక్కడ మీటింగ్ జరిగేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారని వాళ్ళు బ్యానరే చెప్తుంది. ఇంకా వీళ్ళకి మళ్ళీ ఇండిపెండెన్స్ ఎక్కడుందండి? ఈ కాపులకి ఇండిపెండెన్స్ ఏంటి? వాళ్ళు ఏం చెప్తే అది ఆడాలి, వాళ్ళు ఏం చెప్తే తిట్టాలి. ఎవడైనా ఒక కులం మీటింగ్ పెట్టుకుంటే కులం బలంగా ఉండాలి, కులంలో ఎవరైనా ఆదుకోవాలి, కులంలో ఒకరికొకరు సహకరించుకొని పెట్టుకుంటారు. వీళ్ళేంటండి ఒక కులం మీటింగ్ పెట్టుకుని ఇంకో వేరే కులం తిడతాం? ఏమన్నంటే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అన్నారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ముందు ఎవరన్నారమ్మా? పెళ్లి విషయం ఎవరెత్తారు? ప్యాకేజ్ స్టార్ అని ఎవరన్నారు? మరి అది కూడా మీ అందరికీ తెలుసుగా, లైవ్ లో ఏం మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పడం కోసమే ఈ రోజు ఈ తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులు వస్తున్నారా? రావచ్చమ్మా, అంటే కొంతమంది బాగా దూరంగా ఉన్నారు, వచ్చినంత వరకు 10-15 మంది ఉండొచ్చేమో. ఇది పబ్లిక్ మీటింగ్ కాదమ్మా, ఊరిని వీళ్ళందరినీ. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పర్టికులర్ గా ఇలా ఒక క్యాస్ట్ కి సంబంధించి ఏ మీటింగ్ పెట్టలేదు. ఆయన కూడా చెబుతూ ఉంటారు, అంటే ఏ కులంలో పుట్టాలో నేను నిర్ణయించుకోలేదు, ఎవరు నిర్ణయించుకోరు, అలాగే నేను కాపు కులంలో పుట్టాను, నాకు పదే పదే కాపు అనే ఏదో వేస్తున్నారు అని. ఇప్పుడు మీరు పర్టికులర్ గా ఈ మీటింగ్ పెట్టుకోవడం వల్ల అంటే మీ పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, రెడ్డి కమ్మ అన్ని కులాలు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఇవాళ అన్ని పార్టీల్లోనూ వైసీపీలో కూడా అందరి కులాలు ఉన్నాయి, మేజర్ ఈ కాపులే కాదు. నేనేంటంటే ఒక దారుణమైన నిందలు ఆపాదించారు వాళ్ళందరూ, కేవలం కాపు కులస్తులు మాత్రమే, ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. మీరు చూసారు కదా, కానీ వాళ్ళకి సమాధానం చెప్పకపోతే నిజమవుతుంది కదా అది. ఇవాళ కాపుల మీటింగ్ పెట్టమని పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు, ఆయన వద్దని చెప్తా ఉన్నారు. కానీ మేమేంటంటే మా బాధని తెలియచేయాలి. ఈ రకంగా ఒక ఇన్ఫర్మేషన్ కనుక చెప్పి వదిలేస్తే దాని పరిణామాలు వేరే ఉంటాయి. గంగా గారి కుటుంబం గురించి ఆన్సర్ చేయాలి, మధుకరరెడ్డి గారి గురించి ఆన్సర్ చేయాలి. ఆయన చేయకూడదమ్మా, ఆయన సంబంధం లేదు ఇది. నేను సొంతంగా ఆర్డినేట్ చేశాను. ఓకే, ఇది తాడేపల్లిలో నా నివాసంలో నేను ఏర్పాటు చేశాను తప్ప ఇది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పెట్టించిన మీటింగ్ కాదు. ఇది కేవలం మా కాపు కులస్తులు మాత్రమే, నేను మాత్రమే కేకేశా. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అయితే అన్ని కులాలతో మీటింగ్ పెడతాడు, కానీ నేను అలా కాదు. ఇప్పుడు మా కాపు కులంలో కొంతమంది చూసారు కదా మీరు, రాజశేఖర రెడ్డి గారు బొమ్మ వెనకాల పెట్టుకుని ఎదర మేము కాపులు అని చెప్పుకుని కాపులు ఉన్నారు కదా దాంట్లో, మరి వాళ్ళకి మరి మేము సమాధానం చెప్పాలి కదా. మరి కులం పరంగా కులమే సమాధానం చెప్తుంది టిట్ ఫర్ టాట్.
వాళ్ళు ఏ బాటలో అయితే వెళ్ళాలో మనం కూడా అదే బాటలో వెళ్ళాలన్న ఆలోచనతో వాళ్ళకి మేము కాపులను కాపులే తిట్టుకోవాలి, కాబట్టి మేమే పెట్టుకున్నాం, ఇతర కులాలు తిడితే మేము ఊరుకోం, దాంట్లో సమస్య లేదు. రైట్, ఏదన్నా కాపు కాపు వర్సెస్ కాపే అవ్వాలి పార్టీ ఏదైనా. అంతే ఇప్పుడు అంతే కదమ్మ, ఇప్పుడు మీకు అర్థం ఉన్న స్ట్రాటజీ, పవన్ కళ్యాణ్ ఎవరితో తిట్టిస్తున్నారు, కాపులతోనే కదా. మరి మేము వాళ్ళు తిట్టాలంటే కాపులే తిట్టాలి కదా, మీకు న్యాయం లేదు లక్ష్మి గారు, మీరు అన్యాయంగా మాట్లాడారు. మేము కాపులను మమ్మల్ని తిడితే కాపులే తిట్టాలని, వేరే కులం వాళ్ళు తిడితే మేము ఒప్పుకోం, మేము ఒప్పుకోం దానికి, అందుకనే మేము కాపులు కాపులు తిట్టుకుంటాం. వాళ్ళు మమ్మల్ని సన్నాసి అంటే మేము వాళ్ళు సన్నాసులు అంటాం, ఇవన్నీ మామూలే కదమ్మా. వాళ్ళు అన్న దాన్ని బట్టే మేము కూడా సమాధానం చెప్పదలుచుకున్నాం అమ్మా. అంతేగాని ఇదే కుట్రలో ఇదేదో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే లైట్లు తీసేసి ఆయనకి ఏదో అపకారం చేయాలని ఆలోచన అలాంటివి చెయ్యం, మేము ఏదైనా ఉంటే ఫ్రాంక్ గా చేస్తాం. కానీ ఆ మధ్య మేము ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించిన టైం కానివ్వండి, విశాఖలో ఆయన్ని నిర్బంధించిన సమయాలు కానివ్వండి, దాంట్లో మన పబ్లిక్ అండ్ పాలిటిక్స్లో పబ్లిక్ తీసుకుంటే అండి, కొంతమంది మహిళలు చాలా రేర్గా కాల్ చేస్తుంటారు, కానీ గోదావరి జిల్లా నుంచి కొంతమంది మహిళలు కాల్ చేసి చాలా బాధగా, పెద్దవాళ్ళు 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని అలా అనొద్దమ్మా, మా మనసు చాలా బాధపడుతుంది, మా కాపులను అలా అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నారు. ఎందుకు అంటే ఒక వర్గాన్ని అంటే టోటల్గా ఒక క్యాస్ట్ని అన్నట్టుగా ఎందుకు ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని అంటే? అమ్మ ఒకటి ఏంటంటే క్యాస్ట్ అన్నట్టు కాదమ్మా, అది అది ఫోన్ చేసిన వాళ్ళు మీకు అనుకూలాలు ఫోన్ చేయొచ్చు. ఇక్కడ ఒక వ్యక్తిని అన్యాయంగా 10,000 మంది పోలీసులతో నిర్బంధించినప్పుడు కానీ, ఆయన వెళ్తుంటే దారిపొడు కరెంటు తీసి ఆయనకు ఆ ప్రాణహాని తలపెట్టాలన్నప్పుడు కానీ, ఇలాంటి ఆలోచనలు సెంట్రల్ ఇంటెలిజెన్సీ మొన్న ఇచ్చింది, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మీ మీద అటాక్ ప్రయత్నించారు కానీ ఆ జనం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకున్నారని చెప్పి వాళ్ళు హెచ్చరించడం జరిగిన తర్వాత మాకు కూడా ఆలోచన వచ్చింది. అంటే ఒక మనిషి ప్రాణాన్ని తలపెట్టుతున్నారు జరుగుతున్నప్పుడు మేము కూడా చూస్తూ ఊరుకోలేం కదమ్మా, ఈ వరకు జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకూడదు, అవసరమైతే ఇంటికో కాపు అయినా ఇల్లు ఆయన కాపలాకాయాలనే ఆలోచనలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూడా ఆలోచన చేస్తాను. ఆయనకైతే అన్ని కులాలలో సపోర్ట్ చేస్తాయన్నమాట, మాతో పాటుగా ఎస్సీ ఎస్టీ కులాల నుంచి బీసీ కులాల నుంచి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాతో కలిసికట్టుగా ఆయనకి మేము ఒక అడ్డకట్టుగా నిలబడాలి అనే ఆలోచనతో మేము ఈ ప్రయత్నం చేస్తాం. రైట్ అండి, అంటే ఏముంటుంది ప్రధానంగా ఇవాళ ఎజెండాలో? మన మంత్రులు ఏదైతే తిట్టారో, ఏదైతే పవన్ కళ్యాణ్ విమర్శించారో దానికి ప్రతిగా మనం ఏం మాట్లాడాలి అనేది ఇవాళ సారాంశం. మాట్లాడినప్పుడు మీకు తెలుస్తుంది కదా, ముందే చెప్తే మీటింగ్ సారాంశం ఉండదు. మీరు మీరు కూడా మా జనసేన పార్టీ లైవ్ ఇవ్వవలసిందిగా నేను కోరుతాను, మీ అధినేత గారిని మిమ్మల్ని కూడా, ఎందుకంటే కొన్ని ఛానల్స్ అసలు పట్టించుకోవట్లేదు. డెఫినెట్ గా మేము అందరి వార్తలు ఇస్తాం, వైసీపీ వార్తలు ఇస్తాం, మీ వార్తలు ఇస్తాం, మాకు కొంచెం సహకరించండి, మేము మాట్లాడేది రాష్ట్రాన్ని కాపాడటానికి, రాష్ట్రంలో ఉన్న ఇబ్బందుల నుంచి అందరూ బయటపడటానికి మా ప్రయత్నానికి మీరు సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. రైట్ అండి, రైట్ డెఫినెట్ గా. కాకపోతే ఈ అంశాల్లో ఒకటి కీలకమైన అంశం ఏం కాబోతుంది అంటే, ఒకటి తోట త్రిమూర్తులు గారు అడిగినట్లుగా కాపు ముఖ్యమంత్రి కావాలి అని, ఆ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, రాజ్యాధికారం కాపులకి రావాలి అన్న అంశంలో ఆ మధ్యకాలంలో కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా ఆ మధ్యకాలంలో ఏవి చేశారు, ఆరెడ్డి ప్రకాష్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాలు ఏవో తీసుకెళ్తూనే ఉన్నారు, కానీ అదైతే సహకారం అవ్వడం లేదు. సరే ఓకే, కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, అమ్మా నా మాట కంప్లీట్ అవ్వండి, లక్ష్మి గారు మీరు అడిగారు ప్రశ్న, దానికి నేను సమాధానం చెప్పి తీరాలి. తోట తిరుమూర్తులు గారు ఏమి అడిగారండి, కాపు ముఖ్యమంత్రి అయితే మాకు అభ్యంతరం లేదన్నారు. మరి ఆయన మొన్నటిదాకా ఏ పార్టీలో ఉన్నారని తెలుగుదేశంలో కదా ఉన్నారు ఎమ్మెల్యేగా, మరి అప్పుడు మీ మిత్రులు లేదా అప్పుడు కాపు సీఎం అవ్వాలని, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాడు మీకు ఎన్ని గుర్తొస్తున్నాయా? పవన్ కళ్యాణ్ గారిని అడిగారు అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఉండొచ్చు. ఏమనండి కాపు ముఖ్యమంత్రి కావాలి అన్న విషయం? ఏమండి వాళ్ళ బోర్డే వీళ్ళు పెట్టుకోలేకపోయారు, కాపు ముఖ్యమంత్రి ఎలా అవుతాడమ్మా, కనీసం వాళ్ళు బొమ్మలు వేసుకున్నారు వెనకాల ముద్రగడ పద్మనాభం గారిది, పొంగవీటి మోహన్ రంగాదు, కృష్ణదేవరాయలు ఏదో ఉంటాయి కదా సంఘం గుర్తులు, అయ్యాని వేసుకోగలిగారు వీళ్ళు, ఆ వెనకాల రాజశేఖర రెడ్డిని, ఆ పక్కన ఏమో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, ఏంటమ్మా కాపునాడు ఇది, ఏం చెప్పండి, ఇది ఒకటి పని చేస్తే వీళ్ళందరూ బాగుంటుందేమో, కొలువన్న చోటు వైసీపీ రాసేస్తే బాగుంటుందేమో. అంటే కొలువని ఉంటది కదమ్మ కొన్ని కాలంలోనూ, మీరు ఏ కొలువ దాంట్లో వైసీపీ అని రాసుకుంటే అదొక కులం, అది అంటే దాంట్లో అన్న కాలం ఉంటది కదా దానికి, దాంట్లో వైసీపీ కులం అండి వీళ్ళందరూ, ఈ కుట్టుసచ్చినండి కానీ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి
పదవి లేకపోతే ప్రాణాలు పోతాయి. ఇదే కొట్టుసచ్చిన మాట్లాడాడు. మీకు ఏం మాట్లాడాడు కూడా మీకు చాలా సార్లు వినిపించాను. వైసీపీ పార్టీలో ఉంటారని చెప్పి మాట్లాడిన వీడియోలు నేను అన్ని నా ఫేస్బుక్ లో ట్వీట్ చేసుకున్నానమ్మా. ఎప్పుడైనా వీడియో మీద సిద్ధంగా ఉన్నాం. ఆయన నిన్నటిదాకా మరి టీడీపీలో ఉండి కండ వేసుకుని వైసీపీ తిట్టిన వ్యక్తి ఇవాళ వైసీపీలోకి వెళ్ళి జనసేన తిడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళ ఉద్యోగం కాపాడుకుంటాక తప్ప వీళ్ళ సత్తుచూద్ది లేదు. ప్రజల్ని ఎక్కడా కూడా పనిచేసి ప్రభుత్వం కాదు, ఇది కాలక్షేపం చేసే ప్రభుత్వం కూడా నేను తెలియజేస్తాను. అయితే ఇక్కడ ఆ మధ్య కాలంలో రోజా గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడింది మీరు మొత్తం 170 స్థానాల్లో పోటీ చేస్తారా చేస్తారా అనే దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ మద్దతు ఇవ్వడానికి వెళ్ళిన క్రమంలో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసే అవకాశాలు ఉన్నాయి అన్న టాక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత మొత్తం పొలిటికల్ సినారియో మొత్తం మారిపోయింది. వీళ్ళిద్దరూ కలిస్తే అది వేరే పరిస్థితి వేరే దారిలోకి వెళుతుంది అనే పరిస్థితికి వచ్చేసింది. అది ఓపెన్గా అందరూ చెప్తున్న ఆ సర్వేలు కూడా నిన్న మొన్న ఏదో సర్వే కూడా ఏదో చెప్పారు దీనికి సంబంధించి వీళ్ళిద్దరూ కలిస్తే ఇలా ఉండబోతుందని. బట్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాపు సీఎం అనేది తీసుకొస్తే మళ్ళీ ఇది ఇప్పుడు మళ్ళీ కొత్త చర్చ కొత్త దారి. ఇప్పుడు మొన్నటిదాకా 175 ఎవరు చేస్తారు అన్నట్టుగా కాపు సీఎంగా మరి పవన్ కళ్యాణ్ గారు నిలబెడతారు అనేది మళ్ళీ ఇప్పుడు ఒక కవ్వింపు అవుతుంది. మరి దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? అమ్మా అది ఏదో రకంగా తెలుగుదేశం జనసేన పార్టీ కలిస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ సంపదన గట్ట అవుద్ది, రాష్ట్రాన్ని అమ్ముకుంటా అమ్మటం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నేపథ్యంలో చేతగాని మాటలు మాట్లాడుతుంది తప్ప దాంట్లో వాళ్ళ దగ్గర పడుతూ లేదు. కాపులు కాదు సపోర్ట్ చేయరు వాళ్ళు. వైసీపీ వాళ్ళు కాపులు కాదమ్మా, వైసీపీ వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు. వాళ్ళ కులం కాపు కులం అనేది డూప్లికేట్ అది అది ఇంకా వైసీపీ